జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది మొత్తంగా ఆంధ్రాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో కూడా ఆయన అక్కడ పోటీ చేయబోతున్నారు అదేవిధంగా తెలంగాణలో కూడా ఇప్పుడు సంచలనంగా మారినటువంటి అంశం ఏంటంటే తెలంగాణలో కూడా అన్ని నియోజకవర్గాలు అంటే నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో కూడా ఖచ్చితంగా జనసేన పార్టీ అభ్యర్థులను నిలబె నిలబెట్టబోతున్నారని చెప్పి మనకి వార్తలు వస్తున్నటువంటి పరిస్థితుంది ఈ అంశాలు మనతో చర్చించడానికి ప్రస్తుతం మనతో సీనియర్ జర్నలిస్ట్ మరియు పొలిటికల్ జర్నలిస్టు బోధనపల్లి వేణుగోపాల్ రెడ్డి గారు ఉన్నారు మాట్లాడదాం సార్ చెప్పండి ఏంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు ఆయన ఆంధ్రలోనే కాదు తెలంగాణలో కూడా అన్ని నియోజకవర్గాల్లో కూడా పోటీ చేస్తారంటే ఎట్లా చూస్తారు ఇప్పుడు జనసేన పార్టీ ఎక్కడైనా పోటీ చేయొచ్చు దేశంలో ఎక్కడైనా పోటీ తప్పే తప్పేముంది అందులో ఆంధ్రప్రదేశ్లో పోటీ చేయాలనుకుంటూ చేయని తెలంగాణలో పోటీ చేయాలనుకుంటూ చేయని ఏమున్నది ఆయన పార్టీని విస్తరించాలనుకుంటున్నాడు కానీ ఆయన పార్టీ విస్తరించడంలో తప్పులేదు ఆయన ప్రచారం చేసుకోవడంలో తప్పులేదు కానీ ఆయన పార్టీ గతంలో కూడా ఆంధ్రప్రదేశ్లో పోటీ చేసింది పోటీ చేసి ఎన్ని సీట్లు గెలిచింది ఇవన్నీ కూడా ఒక అంచనా వేసుకోవాలి అంచనా వేసుకుని ముందు ఆంధ్రప్రదేశ్లో తన పార్టీని బల బలం బలం చేసుకొని బలపరుచుకొని మిగతా రాష్ట్రాల్లోకి విస్తరించాలి ఇక్కడ అక్కడ ఏమీ లేదు ఆలు లేదు ఏమీ లేదు ఇక్కడికి వచ్చి తెలంగాణలో పార్టీ పెడదాము పార్టీ పెడతాము అంటే పెట్టడం ఎవరు వ్యతిరేకించరు కదా తెలంగా ఒక ఆయన సినిమా యాక్టర్గా ఆయనకు కొంత ఫాలోయింగ్ ఉంది కానీ నేను జనసేన పార్టీ ఏంటంటే ఒక నినాదంతో వెళ్ళినప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ బలపడాలి మీరు ఆంధ్రప్రదేశ్లో బలపడితే పార్టీకి పట్టు వస్తుంది సో ఎదుగుదల ఉంటుంది అది లేదు ఇది లేదు ఏమీ లేకుండా మీరు అక్కడ తెలంగాణ కోతం అటు కర్ణాటక పోతాం అంటే ఏముంటుంది అది అది ఏమవుతుంది అంటే మీరు పార్టీ ఎప్పుడు పవన్ కళ్యాణ్ వస్తాడు ఏదో స్పీచ్లు ఇచ్చిపోతాడు తప్ప పార్టీ బలపడదనే కాడికి మీ ఫాలోయింగ్కే అది మెసేజ్ వెళ్తుంది అది కరెక్ట్ కాదనేది మా యొక్క ఆలోచన మా యొక్క విశ్లేషణ కానీ ఇక్కడ చూస్తే మాత్రం ఖచ్చితంగా అంటే ఒకవేళ తెలంగాణలో కనుక పోటీ చేస్తారు అంటే వాస్తవానికి మీరు అన్నట్లుగానే వార్తలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఆంధ్రాలో కనీసం ఒకటే ఒక సీటు గెలిచారు ఆ సీటు కూడా ఆయన సొంతంగా గెలవలేకపోయారు బట్ అధినేతగా ఉండి ఆయన గెలవలేకపోయినా కానీ ఒక సీటు మాత్రం గెలుచుకుంటే ఆ ఉన్న ఒక్క ఎమ్మెల్యేని కూడా నిలబెట్టుకోలేకపోయారు కానీ తెలంగాణలో వచ్చి ఏం ఏం సాధిస్తారు అనేటువంటి వ్యాఖ్యలైతే వస్తున్నటువంటి పరిస్థితి కానీ ఇలాంటి నేపథ్యంలో ఒకవేళ నిజంగా ఇక్కడ పవన్ కళ్యాణ్కి ఫాలోయింగ్ ఉండి ఆ ఫాలోయింగ్ మొత్తం కూడా ఒకవేళ ఆయన వైపు టర్న్ అయ్యే పరిస్థితి ఉంటే ఎవరికి నష్టం కలిగేటువంటి అవకాశం ఉంటుంది ఒకటండి పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఫాలోయింగ్ అది ఓటు రూపంలో మా మారాలి అంటే పొలిటికల్ ఎజెండా ఉండాలి ఇష్యూ బేస్డ్ తీసుకురావాలి ఎన్నికలు ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ ఎవరెంబడు ఏ పార్టీతో పోతాడో కూడా అర్థం అర్థం కాని పరిస్థితి ఉంది ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు ఒంటరిగా పోతారా లేకపోతే టీడీపీ బీజేపీ బీజేపీలో కలిసిపోతాయా ఇది ఒక చర్చ జరుగుతుంది నాకు తెలిసి ప్రస్తుతానికైతే కొంత బీజేపీ వైపు పోయే అవకాశాలు కనపడుతున్నాయి బీజేపీ పవన్ కళ్యాణ్ అంటే జనసేన పార్టీ కలిసి పొత్తులో భాగంగా ఎన్నికలకు పోవాలని ఒక చర్చ అట్లా చర్చలు ఆ దిశగా కనపడుతున్నాయి కాబట్టి భవిష్యత్తులో ఒకవేళ బీజేపీ జనసేన కలిసిపోతాయని ఒక మెసేజ్ ఇప్పటి నుంచే ఇచ్చి కలిసి పనిచేసుకుంటే లాభం జరుగుతుంది కానీ ఎన్నికల నాటికి వచ్చే వరకు ఎవరితో వాళ్ళనో ఏ పో ఏ పార్టీతో వాళ్ళనో ఒంటరిగా వాళ్ళో ఒక క్లారిటీ లేకుండా రాజకీయాల్లో ఉంటే అది కుదరదు అది పార్టీ బలపడి ఉంటే అది వేరు మీకు పార్టీ ఒక ముప్పై సీట్లు గెలిచి ఉంటే ఓ ఇరవై సీట్లో ఎక్కడ కనీసం పది సీట్లు గెలిచి ఉంటే ఎన్నికల టైంలో పొత్తు పెట్టుకోవచ్చు ఉంటికి ఉంటే సో ఆ పరిస్థితి లేదు కాబట్టి ముందస్తుగానే ఒక ఒక పక్కడ్బందీగా ఒక ప్లాన్తో పోతే జనసేన పార్టీ బలపడుతుంది ఊరికే ఓసారి చంద్రబాబు నాయుడుతో భేటీ ఓసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో భేటీ ఇట్లా భేటీలతో భేటీలతో పార్టీ బలపడదు సో మీరు గ్రౌండ్లో తిరగాలి గ్రౌండ్లో తిరగడానికి మీరు ఒక ఒక ప్లాన్ పక్కడ పందకు ప్లాన్ చేసుకోవాలి మీ అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకోవాలి అవి సిద్ధం చేసుకోకుండా సో మీరు ఊరికనే ఎన్నికల టైంలో పొత్తులు అంటే పార్టీ బలపడదు కానీ మరో పక్క చూస్తే మాత్రం ఇక్కడ ఒకవేళ ఇక్కడ జనసేన పోటీ చేస్తే నిజంగా ఎవరికి అంటే ఇటు ఆ అధికార పార్టీలో ఉన్నటువంటి టీఆర్ఎస్కి నష్టం కలిగిస్తుందా లేకపోతే ఆ కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగిస్తుందా ఒక విశ్లేషకులకి ఏం చెప్తారు ఇప్పుడు జన జనసేన పార్టీ బీజేపీతో పొత్తులో పోతుందని మనకు అర్థమవుతుందండి సో రేపు తెలంగాణలో కూడా బీజేపీకే వాళ్ళు సపోర్ట్ చేస్తారు సో బీజేపీకి స బీజేపీకి సపోర్ట్ చేయడం వల్ల బీజేపీకి లాభం దొరుకుతుంది ఒకవేళ జనసేన ఒంటరిగా తెలంగాణలో పోతే అది బీజేపీకే నష్టం సో కాబట్టి ఇక్కడ తెలంగాణలో బీజేపీకి నష్టము సో అక్కడ ఆంధ్రప్రదేశ్లో కొంత అధికార పార్టీకి కూడా నష్టమే టీడీపీతో పొత్తులో పోతే అధికార పార్టీకి పూర్తి స్థాయిలో అక్కడున్న జగన్ పార్టీకి వైఎస్ఆర్సీపీకి నష్టం జరుగుతుంది లేదు బీజేపీతోనే జనసేన పార్టీ పోతే జగన్మోహన్ రెడ్డి పార్టీకి వైఎస్ఆర్సీపీకి లాభం జరుగుతుంది టీడీపీకి నష్టం జరుగుతుంది సో ఈ విధంగా ఆయన పార్టీ ఒక విధ రేపు ఎన్నికల పొత్తులు ఇట్లా పోతే ఈ విధంగా ఇది స్పష్టం అది ఏ పెద్దగా ఇంట్లో విశ్లేషణ కూడా చేయాల్సిన అవసరం లేదు వాస్తవానికి అవునన్నా కాదన్నా పవన్ కళ్యాణ్ గారికి కాపు సామాజిక వర్గం ఎక్కువ ఫాలోయింగ్ ఉంది ఆ ఫాలోయింగ్ మొత్తం కూడా ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు ఏమోటి ఒంటరిగా సింగిల్గా వెళ్ళిపోతే అప్పుడు జగన్మోహన్ రెడ్డికి లాభమే కదా నష్టం లేదు కదా లేదు ఆ ఫాలోయింగ్ అంతా వచ్చి టీడీపీకి యాడ్ అయింది అనుకోండి టీడీపీకి లాభం జరుగుతుంది ఇందులో పెద్ద చెప్పడానికి ఏముంది రేపు తెలంగాణలో అయినా కూడా అదే పరిస్థితి ఉంటుంది ఒకవేళ ఆయన ఫాలోయింగ్ బీజేపీకి యాడ్ అయితే బీజేపీకి లాభం జరుగుతుంది లేదు ఆయన ఒంటరిగా పోతే బీజేపీకి నష్టం జరుగుతుంది అదే ఇంకో అంశం చూస్తే పవన్ కళ్యాణ్ యొక్క ప్రచార రథం వారాహి వ్యవహారంలో చాలా తీవ్రమైనటువంటి చర్చ అయితే ఆంధ్రప్రదేశ్లో కాదు మొత్తం ఎక్కడైనా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగు రాష్ట్రాల్లో కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి ఈ మమ్మల్ని అన్యాయంగా అడ్డుకుంటున్నారు ఎందుకు ఈ విధంగా అడుగు అడుగున అడ్డుకునేటువంటి ప్రయత్నం ప్రభుత్వం కుట్ర చేస్తుంది అనేటువంటి తరహాలో జనసేన నాయకులు కానీ ఇటు అధినేత పవన్ కళ్యాణ్ కానీ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అసలు వారాహి వ్యవహారాన్ని ఎలా చూస్తారు అన్న రథం ప్రచార రథం మీరు వారాహి వ్యవహారం సంబంధించి ఆలివ్ గ్రీన్ వెహికల్కి సంబంధించిన నిజంగా కూడా ఆ వెహికల్ పెద్దగా మిలిటరీలో వాడతారు ఆ కలర్ అనేది వారికే సొంతం సో దాని మీద కూడా యాక్ట్ కూడా ఉంది సో అది నిజంగానే ఆ కలర్ పోలి పూర్తి స్థాయిలో పోలి ఉందా లేదా అనే దాని మీద దానికి సంబంధించింది క్లారిటీ రవాణా శాఖకు సంబంధించిన వాళ్ళు చూస్తారు దాన్ని ఏంటి అనే దాని మీద చూస్తారు అది ఒక లీగల్గా ప్రొసీజర్ జరుగుతుంది అది దాంట్లో తప్పలేదు కానీ నేను ఏమంటున్నాంటే ఇట్లాంటి ఆలయ వెహికల్ పెట్టుకొని మిలిటరీ వెహికల్లాగా మొత్తం ఒక సెక్యూరిటీ మొత్తం నడుస్తున్నట్టుగా దాన్ని ఒక సినిమాటిక్గా చేసి అంటే సినిమాటిక్ అయితే ఎంత అది చేసి ఒక ఒక యుద్ధ లాగా నువ్వు ప్రజల్లోకి వెళ్తే ప్రజలు నీకు ఎట్లా ఓట్లు ఇస్తారు ప్రజల దగ్గరికి అమ్మాయి ఏం జరిగింది మీకు ఏం అన్యాయం జరిగింది ఏంటి అని చెప్పి ప్రతి 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 ఒక నియోజకవర్గాన్ని తట్టి మీరు ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రతి వర్గాలను తట్టి ప్రజల దగ్గరికి వెళ్ళి ఆప్యాయంగా వెళ్ళి మీరు ఏం సమస్యలు ఉన్నాయి ఈ ప్రభుత్వం ఎట్లా మిమ్మల్ని వ్యవహరిస్తుంది అనేది ఇష్యూస్ బయటికి తీసుకురావాలి ఊరికే నువ్వు ఇట్లాంటి వెహికల్స్ పెట్టి మొత్తం మిలిటరీకి సంబంధించిన కలర్ తీసుకొచ్చి ఇదేదో అంటే ఏదో యుద్ధానికి వస్తుంది ఎవరో మన మీదకి అన్నట్టుగా ప్రజల మీదకి యుద్ధానికి వస్తున్నారా ఏంటి మీరు ఇది యుద్ధానికి పోతున్నట్టుగా ఉండొద్దు ప్రజల సమస్యలకు పోతున్నట్టుగా ఉండాలి ఇంకో ఇంకో మాట కూడా చెప్తున్నారు లారీ ఛాసెస్ అది బాడీ ఏదైతే ఉందో అంటే బాడీ పూర్తి కాకుండా ఉన్నటువంటి రా మెటీరియల్ ఏదైతే ఉంటుందో ఆ బాడీ ఛార్సెస్ని బస్సు ఛాసెస్గా ఎలా మారుస్తారు లారీ ఛాసెస్ని బస్సు ఛార్సెస్కి ఎలా మారుస్తారు అనేది కూడా అది ఏది ఉన్నా లీగల్గా అది రవాణా శాఖ చూసుకుంటుందండి దా మోటార్ వెహికల్స్ సంబంధించిన వాళ్ళు చూసుకుంటారు సో కాబట్టి ఇది ఖచ్చితంగా అది లీగల్గా అది వాళ్ళకి ఖచ్చితంగా దాని మీద కంప్లైంట్లు వస్తాయి ఖచ్చితంగా చూస్తారు అది 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 మ్యాటర్ కాదు నా దృష్టిలో మీరు ఆ వెహికల్ ఎట్లా పెట్టరు ఏంది అనేది అది రిలీజ్ చేయాల్సింది మోటార్ వెహికల్కి సంబంధించిన వాళ్ళు అధికారులు చూసుకుంటారు అది అయిపోతుంది దాన్ని పక్కకు పెట్టండి మీరు పోవడం ఏంది నాకు ఇది అర్థం కావట్లేదు ఒక మిలిటరీ లాగా మొత్తము మొత్తము ఒక బార్డర్ ఫోర్స్లో ఏదో మనం పక్కల పాకిస్తాన్ దేశం మీద లేకుంటే లేక ఇంకేదో చైనా పక్కన ఏదైనా బార్డర్ల యుద్ధం జరుగుతున్నప్పుడు ఇట్లాంటి వెహికల్స్ పోతారు మన మిలిటరీ మనం మన దేశం కాపల కోసం ఉంటుంది మీరు ఎవరు కాపల కోసం పోతున్నారు అంటే ప్రజల కాపల కోసం పోతున్నారు పోది ఇది అవసరం లేదు ప్రజలు కాపాడడానికి ల్యాండ్ ఆర్డర్ ఇవన్నీ కాపాడడానికి ఉన్నది వ్యవస్థ సో మీ పార్టీ ఎజెండా ఏంది ఇష్యూ ఏంది ప్రజలకి ఇష్యూను ప్రజలకు తీసుకుపోవాలి కదా ఇష్యూని తీసుకుపోవాలంటే నువ్వు ఏదో ఇట్లా గన్నులు పట్టుకొని పోయినట్టు లేకుంటే వెహికల్స్ వేసుకొని పోతే అది ప్రజలకు ఎక్కదు ఓ రేపు గవర్నమెంట్కి వస్తే ఏంది నేను యుద్ధమే చేస్తాడా ఏంది మన మీద అనే ఒక మెసేజ్ వెళ్తుంది సో అది కరెక్ట్ కాదు పవన్ కళ్యాణ్ గారు అది కరెక్ట్ కాదు మీరు మామూలుగా సాదా సీదా ఒక సామాన్య వ్యక్తిలాగా ప్రజల్లోకి వెళ్ళండి కానీ మీరు ఒక యుద్ధం ఒక కమాండర్గా వెళ్ళకండి వెళ్ళకండి కమాండర్గా వెళ్ళకండి మీరు అట్లా వెళ్తే ఏమైతుందంటే ప్రజలు మిమ్మల్ని రిసీవ్ చేసుకోరు అంటే కమాండర్ అంటే నెగిటివ్ కాదు అది యుద్ధం అది దేశ పాటలకు సంబంధించిన యుద్ధం ఇది ప్రజల దగ్గరికి పోతున్నాం ప్రజలకు సమస్యలు ఇక్కడ ఉన్నది సివిలైజేషన్ ఇదంతా సో దాని గురించి మీరు వెళ్ళండి దాని గురించి వెళ్ళకుండా ఇట్లా వెళ్తే ఈ రూపురేఖలతో వెళితే భయభ్రాంతాలకు గురవుతారు సో ప్రజలకు సీదా వ్యక్తిగా వెళ్ళి ప్రజల కష్ట సుఖాలను తెలుసుకొని అది ఎజెండాగా ప్రజల్లోకి వెళ్ళండి అప్పుడు మిమ్మల్ని ప్రజలు ఆదరిస్తారు అనేది పవన్ కళ్యాణ్ గారికి మా యొక్క సూచన మరో విషయంలో ఇదే పవన్ కళ్యాణ్ జనసేన విషయంలో పొత్తుల విషయంలో కాసేపు బీజేపీతో నడిచే ప్రయ ప్రయత్నం కనబడుతుందంటారు లేదా మరో ఇంకోసారి మాత్రం జనసేన తర్వాత టీడీపీ పొత్తు ఉంటుందంటారు అంటారు ఒక్కొక్కసారి ఇండివిజువల్గా పోటీ చేస్తున్నారు ఇట్లా కన్ఫ్యూజన్గా ఉన్నటువంటి ఈ కన్ఫ్యూజన్ జనసేన పార్టీకి నష్టం కలిగించేటువంటి పరిస్థితి ఉంటుంది అంటారా ఇప్పుడు జనసేన పార్టీకి మొదటి నుంచి కన్ఫ్యూజన్ ఉంది సో ఆ కన్ఫ్యూజన్ అనేది లేకుండా ఎన్నికల్లోకి వెళ్తే బాగుంటుంది సో ప్రతి ఎన్నికలు వచ్చినప్పుడల్లా పవన్ కళ్యాణ్ పాత్ర ఏంది పవన్ కళ్యాణ్ పాత్ర ఏంది పవన్ కళ్యాణ్ పాత్ర ఏందని డిబేట్ల మీద డిబేట్లు వింటాం మనం సో పవన్ కళ్యాణ్ చుట్టూ మాత్రం మీడియా మొత్తం తిరుగుతుంది కానీ లాస్ట్కు ఓట్లు చూస్తే ఓట్లు పడవు కారణం ఏంటంటే ఇష్యూ బేస్డ్ లేకపోవడం ఇష్యూను కంటెంట్ తీసుకొని ప్రజలకు వెళ్ళకపోవడం సో కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడ ఫెయిల్ అవుతారు ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉంది సో నువ్వు ఆ ఫాలోయింగ్ను ఓటుగా మలుచుకోకపోవడం అనేది మీ అసమర్థత ఇప్పుడు ఫాలోయింగ్ను నీకు సి సినిమా వరకు ఫాలోయింగ్ ఉంటే సరిపోదు దాన్ని రాజకీయంగా ఫాలోయింగ్ మార్చుకోవచ్చు చాలామంది నాయకులు ఎన్టీ రామారావు ఎట్లా వచ్చిండు ఓ ఎన్టీ రామారావు ఎట్లా వచ్చింది సినిమా ఫాలోయింగే కదా దాన్ని ఓటుగా మలుచుకోగలిగారు ఆనాడు ఆనాడు ఉన్న పరిస్థితి ఓకే ఆ రోజు ఆనాడు స్పేస్ ఎక్కువ ఉన్నది ఈరోజు స్పేస్ తక్కువ ఉంది స్పేస్ తక్కువ ఉన్నప్పుడు ఇంకా మరింత జాగ్రత్తలు ఉండాలి కదా పవన్ కళ్యాణ్ గారు మరింత జాగ్రత్తలు తీసుకోవాలి అందుకోసమే ఆ కన్ఫ్యూజన్ లేకుండా ఇష్యూస్ను గ్రౌండ్లో దిగి ఇష్యూస్ మీద పోరాటం చేయాలి యుద్ధ యుద్ధమాలు నిర్మించాలి ఆ నిర్మించకుండా మీరు ప్రజల్లో క్రెడిబిలిటీ సంపాదించలేరు కాబట్టి ఆ దానికోసం ప్రయత్నం చేయండి మీ ఫాలోయింగ్ను కన్వర్ట్ చేసుకోండి కన్వర్ట్ చేయడానికి ఇష్యూ బేస్డ్ ఎంచుకోండి ప్రజల తరఫున నిలబడండి మీకు ప్రజలు ఆదరిస్తారు థ్యాంక్ యూ సార్